वा आड़गलवा अब दर्शन राजकीय खर्च राजकीय खर्चे पैसे अगर सब वातावरण अंदाक नमस्कार बाबू रात्र ఈ సైనార్ లైఫ్ సైన్సెస్ దాంట్లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరం. మరి ఆ కంపెనీలో 120 మంది పనిచేస్తారని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం షిఫ్ట్లో ఆ ఫ్లోర్లో ఆ ప్రమాదం జరిగిన సమయంలో 6 ఉన్నారు. ఒక ఇద్దరు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు అక్కడే అన్కాన్షియస్ గురయ్యారు. వారికి ఏమైందో చూద్దామని 4 వెళ్తే ఈ 4 కూడా ఎఫెక్ట్ అయ్యారు. మొత్తం 6 కూడా హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్లో ఇద్దరు చనిపోవడం, 4 హాస్పిటల్లో ఉన్నారు. చాలా దురదృష్టకరం. వారికి నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలని ఆదుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వెంటనే మరి స్పాట్కి వెళ్ళడం, స్థానిక ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారు మరి నాకు తెలిసిన వెంటనే నేను విజయవాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాను. అక్కడ మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా వచ్చింది. కమిటీని కూడా ప్రభుత్వం తరఫున వేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున వేసిన కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిందితులు ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలా బాధితులను కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుంది. చనిపోయిన గారి వారికి ఎక్స్రేస్ విషయంలో కానీ భవన్ వరకు కూడా వీళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎంత ఖర్చు అయినా కానీ వారు పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించమని చెప్పారు. సో తప్పనిసరిగా యాజమాన్యాలు మేము కోరేది ఏంటంటే ఈ కంపెనీ యాజమాన్యాలని కంపెనీలకి ప్రభుత్వం చాలా అనుకూలం, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈలు. నిన్న కూడా మీరు చూసారు రీస్టార్టప్ ప్యాకేజ్ కానీ అలాంటి కోర్సు చూడడం జరిగింది, పాత ప్రకారం కూడా ఉండడం జరిగింది, గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రకారం. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా బాధేస్తుంటుంది, చాలా ఆవేదన కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రజల భద్రత విషయంలో కానీ, కంపెనీలో పనిచేసే కార్మికుల భద్రత విషయంలో కానీ తప్పనిసరిగా మరి ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత యాజమాన్యంలో ఉందని తెలియజేసుకుంటూ, ప్రమాదం జరిగిన తర్వాత మనది ఎక్స్‌క్యూషన్ కాంపెన్సేషన్ ఇచ్చి చేతులు దులుపుకునేదంటే ప్రమాదం జరగకుండా, ప్రమాదాలు నివారించే విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, తప్పనిసరిగా ఈ ప్రజల భద్రత విషయంలో కానీ, కార్మికుల భద్రత విషయంలో కానీ ప్రభుత్వం ఆ భద్రతా ప్రమాణాలు కట్టుబడి ఉందని, ఎంత పెద్దవారైనా ఉపేక్షించమని చెప్పడానికి ఉదాహరణే మన ఎల్జీ పాలిమర్ సిస్టమ్ మీరు చూశారు. మరి ఎక్కువ మాట్లాడదు దాని గురించి, కోర్టులో కూడా సబ్సిడీస్ అవుతుంది. మరి ఈ రోజు కూడా కంపెనీ తెచ్చుకోలేదు కాబట్టి రాబోయే రోజుల్లోనే కానీ యాజమాన్యాలు వీటిని గుణపాఠంగా తీసుకుని ఈ భద్రతా ప్రమాణాలు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఓకే.